చీకట్లో గుళ్ళు కుళ్ళు చేసిన దుర్మార్గులు మీరందరూ కూడా కలిసి చీకట్లో రథాలని కాల్చడం గానేండి విగ్రహాలను ధ్వంసం చేయడం గానేండి చీకట్లో చేసిన వాళ్ళు మీరు కాదా మీరు చీకట్లో చేస్తే వాటన్నిటి కూడా మళ్ళీ అద్భుతంగా రూపొందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు తెల్లవారుం జరిగితే ఉదయం 6 గంటలకే స్పందించి ముఖ్యమంత్రి గారు అంతర్వేదిది నూతన రథం 3 నెలల్లో నిర్మించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఏదైతే రామతీర్థంలో ఘటన జరిగితే తక్షణమే స్పందించి మళ్ళీ శ్రీరామనవమికి ఆ దేవాలయాన్ని రాజ నిర్మాణాన్ని చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చీకట్లో అన్ని చన్నారాయ పనులు చేస్తే జగన్ మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా వెలుగులోకి చక్కగా తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు హిందూ దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత సోమవీరాజు గారి గానికి బీజేపీ పార్టీ నాయకులకు గాని చంద్రబాబు గారి తెలుగుదేశం నాయకులకు గాని పవన్ కళ్యాణ్ గారి జనసైనికి మాత్రం లేదు అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను మరొకసారి వినాయక చవితి పందిళ్ళ గురించి మీరు మాట్లాడితే మర్యాదగా ఉండ సోమవీరాజు గారు ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రెచ్చగొట్టే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి చేసుకునే హక్కు అధికారం ప్రతి వాళ్ళకి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందిస్తుంది అవసరమైతే వాళ్ళకి ఏ సహకారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతే తప్ప మీలాగా దిక్కుబాటు రాజకీయ ఇందాక నా దగ్గరికి కొంతమంది ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు నేను వాళ్ళని అడిగే పర్మిషన్ ఎలా అండి సార్ చాలా 24 అవర్స్ లో మా పర్మిషన్ వచ్చింది సార్ అని చెప్పని వాళ్ళు చెప్తుంటే మీరేమో కావాలో కావాలని ప్రభుత్వం మీద బురదలాలని చెప్పని ఈ ప్రభుత్వం మీద మా మతముద్ర వేయాలని చెప్పని ఈ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని మీరు చేసే కుట్రలు ఇది మర్యాద కాదు సోమవీరరాజు గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రోగ్రామ్స్ ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తారు ఎటువంటి అభివృద్ధి చేస్తారు మీ కళ్ళ కనపట్లేదా మీ భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇన్ని సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడ ఉన్నాయా వాటి మీద సమాధానం చెప్పలేక గుళ్ళు దేవాలయాలు వినాయకుడు అందరి దేవుళ్ళ మీద మీరు రాజకీయాలు చేస్తే పుట్టగతులు కూడా ఉండవు మీకు సోమవీరరాజు గారు చెప్తాను మీకు నేను దయచేసి దేవుడి విషయంలో ఆటలాడబాకండి దేవుడి విషయంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయబాకండి చేస్తే మళ్ళీ మీకు అదే గతి పట్టుద్ది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ సోమవీరరాజు గారు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కదా అందుకని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నేను ఒకటి చెప్తా సోమవీరరాజు గారు మీలాగా మతాలను రెచ్చగొట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని మతాలని అన్ని కులాలని ఆయన చక్కగా చూసుకునే వ్యక్తి ఈరోజు ఆయన అందించే సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలనే చూడట్లేదు ఇంకా మతాల గురించి మీరు ఏ విధంగా రెచ్చగొడతారండి ఈరోజు నాకు ఓటు వేయడానికి కూడా మీరు పథకం అందించాలని చెప్పిన ముఖ్యమంత్రి గారిని ఒక మతానికి ఒక కులానికి ముద్రేయడానికి ప్రయత్నం చేస్తారా ఎవరని నమ్మేది ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు మానుకోవాలని చెప్పని నేను సోమవీరరాజు గారికి ఎదురు పలుకుతూ సోమవీరరాజు గారు కావచ్చు జీవేల్ గారు కావచ్చు భాను ప్రకాష్ రెడ్డి కావచ్చు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు దయచేసి దేవుడితో ఆటలాడుకోబాకండి వినాయకుడికి అందరూ వినాయకుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరు కూడా కొలిసే పరిస్థితి వినాయక చవితి పండగ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత అద్భుతంగా ప్రతి సందు ప్రతి కోణలో జరగాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం మాది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా కాన్స్టిట్యూన్స్ ముస్లింలు కూడా చాలామంది వచ్చి వినాయక చవితి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని మాత్రం ప్రయత్నం చేయబాకండి దయచేసి ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీకి అదే తెలుగుదేశం పార్టీలో కూడా చూసే కొంతమంది ఏదో పార్టీ ఆఫీసులు కొంచెం స్పీచ్లు ఇచ్చేస్తారు వినాయక చవితి చందాలు వసూలు చేసుకునే వాళ్ళు కూడా వినాయక చవితి విగ్రహం పెట్టి బొమ్మ పెట్టి చందాలు వసూలు చేసుకునే తెలుగుదేశం నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి అంట ఏంట్రా మీ ఒళ్ళు పొగరేంద్ర కొవ్వె కింద మీకేమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తెలుగుదేశం నాయకులు కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పని మీ ద్వారా తెలుగుదేశం నాయకులు కూడా హెచ్చరిస్తున్నాను నేను
అంటే ఈరోజు ఏదైతే మనం అవలంబిస్తున్నామో అవన్నీ కూడా మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూల్స్నే పాటిస్తున్నాం మరి చంపలు జీవేలు వేసుకోవాలా సోమవీరాజు వేసుకుని ఆలోచించుకోమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సడలించి టారిఫ్లు తగ్గించి పవర్ ఛార్జీలు కూడా తగ్గించింది అదేవిధంగా పర్మిషన్స్లను కూడా సింగిల్ విండో ప్రకారం అన్ని పర్మిషన్లు ఇస్తుంటే చంపలు వేసుకోవాల్సిన పరిస్థితి జీవేలకి సోమవీరాజు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా పరిపాలన చేసే వ్యక్తి గురించి వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే పొట్టగొట్టలు కూడా ఉండవు వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మరొకసారి చెప్తున్నా ఈ ఆంక్షలు ఈ ప్రభుత్వం పెట్టినది కాదు గతంలో ఏ ప్రభుత్వం అయితే ఈ ఆంక్షలు పెట్టిందో ఆ ప్రభుత్వం ఆంక్షలు ఇక్కడ అమలవుతున్నాయి తప్ప కొత్తగా ఇక్కడ పెట్టినవి కాదు దయచేసి సోమవీరాజు గారిని మన గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి ఇప్పుడున్న ఆంక్షలు గతంలో వాళ్ళ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాయా లేవా అప్పుడు మీరు ఇవన్నీ అవలంబించే విధంగా చేశారో చేయలేదా ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ విండో సిస్టమ్ ప్రకారం ఏ ఒక్కరు కూడా అన్ని ఆఫీసులు తిరగాల్సిన పని లేకుండా ఒకటే ఆఫీసులో కనుక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అన్ని విధాలు కూడా మీకు అన్ని డిపార్ట్మెంట్ సహకారం అందిస్తుందని చెప్పి ముందుకెళ్తుంటే ఈ ప్రభుత్వం మీద మత రాజకీయాలు కుల రాజకీయాలు దేవాలయాల రాజకీయాలు చేయడం అనేది తగిన పరిస్థితి కాదు ఈరోజు మా అమ్మవారి గుడికి ఈరోజు 70 కోట్ల రూపాయలు డబ్బులు ప్రభుత్వ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడు నువ్వు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గుడికి రూపాయి ఇచ్చారా మా అమ్మవారి గుడికి మా ముఖ్యమంత్రి గారు 70 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు అక్కడ జరుగుతున్నాయి ప్రభుత్వ నిధులు ఇచ్చి అటువంటి ప్రభుత్వం మీద మీరు మాట్లాడతారా ఇది మర్యాద కాదు పద్ధతి కాదని చెప్పని సోమవీరాజు గారిని హెచ్చరిస్తున్నాను నేనైతే మాత్రం భారతీయ జనతా పార్టీ సోమవీరాజు కాదు జీవేల్ గారు కావచ్చు పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా వాళ్ళకి రాదు మోకాళ్ళ యాత్ర చేసినా రాదు ఎందుకంటే వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు ఇక్కడ ప్రజలెవరు కూడా సోమవీరాజు గారి మాటలు కానీ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనకి ఈరోజు ఎవరు కూడా వంక పెట్టే పరిస్థితి లేదు ఈ పథకం అందట్లేదని చెప్పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో ఈ పథకాలు సరిగ్గా అందలేదని చెప్పగలిగే దమ్ము ధైర్యం సోమవీరాజు గారికి ఉందా కేంద్ర ప్రభుత్వం ఇంకా సహకరించి పోలవరం కావచ్చు అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే ఇంకా ఈ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందేది ఇందాక క్యాపిటల్ గురించి మాట్లాడుతారు ఇందాక క్యాపిటల్కి నిధులు ఇవ్వలేని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు మన దుర్మార్గంగా మనల్ని విభజించిన దాంట్లో దుర్మార్గంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ విభజించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా కారణమే కదా ఆ రోజు ఢిల్లీని తల్లిన రాజధాని నిర్మిస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు చెప్పలేదా ఈరోజు ఇక్కడ మరి అటువంటిప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం మేలు చేశారు ఇవ్వాల్సిన బాధ్యత నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది 2022 జోకమ్మ ఏదో జీవేల్ గారు పిలిస్తే మాజీ మంత్రులు వెళ్ళడానికి ఏముంది వెళ్తారు అక్కడికి ఎవరు వెళ్తారమ్మ అక్కడికి ఎవరైనా పంట బాగుంటే పొలం దున్నడానికి కానీ పంట వేయడానికి ప్రయత్నం చేస్తారు ఎండిపోయిన పొలాల్లోకి వెళ్ళి ఎవరైనా నాటలేస్తారని ప్రయత్నం చేస్తారా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓటు లేదు సీటు లేదు అటువంటి పార్టీకి ఎవరు వెళ్తారమ్మా ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడికి అదే చెప్పేది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కోలేక ఆయన చేసే సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు అభివృద్ధి చూడండి ఈరోజు ప్రతి సచివాలయానికి 20 లక్షలు అంటే 1000 కోట్లతో ఈరోజు కాన్స్టిట్యున్సీకి నిధులు ఇస్తున్నారు ఆయన ఇదివరకు మాకు అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నిధులు తప్ప వేరే నిధులు ఉండేవి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సుమారు 150 కోట్లు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తుంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడలేదు కాబట్టి మతాల మధ్యలో చిచ్చు పెడతానికి మతాల ఘర్షణలు పెడతానికి మతం ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు కానీ హిందువులు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకుల్ని హిందువులు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు